పిల్ బాబా అత్యాస భార్య సారంపల్లి అనే గ్రామంలో సుగంధ ఆమె భర్త సుధీర్ నివసిస్తున్నారు సుధీర్ సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోయేది కాని సుగంధ అత్యాస వల్ల సుధీర్ ఎంత సంపాదించినా తృప్తిపడేది కాదు వీధిలో ఉన్న ఆడవాళ్లందరి చీరలు చూడటం వాళ్ల నగలు చూడటం వారి ఇంట్లోని వస్తువులను చూసి లోపల మండిపోవటం ఆమెకు రోజూ అలవాటైపోయింది ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు అమ్మలక్కలందరూ ఒక అరుగు మీద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అటు చూడు వదిన సుగంధా వెళుతోంది హే సుగంధా ఎక్కడికి వెళ్తున్నావ్ ఇటురా ఈ విషయం తెలుసా రేణుక పది తులాల కొత్త బంగారు నెక్లెస్ కొనుక్కుందంట నిజమైన బంగారమా అరే ఆమె నెక్లెస్ కన్నా సరిత నెక్లెస్ ఇంకా బాగుంది ఆమె భర్త ఆమెకు గిఫ్ట్ ఇచ్చాడని విన్నాను హా అయినా మనకు అంత అదృష్టం ఎక్కడిది వదనా మనకెవరిస్తారు గిఫ్టులు గిఫట్లు నెక్లెస్ గురించి విని సుగంధ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆమె దృష్టి సర్పంచ్ గారి భార్య ఉమా మీద పడుతుంది అబ్బా ఉమా చీర బలే బాగుంది కదా వదినా ఆ కట్ టూ బొట్టు ఆహా ఎంత అందంగా ఉంది ఎంతైనా సర్పంచ్ గారి భార్య అంటే ఆ మాత్రం ఉండాలిలే అయినా మనది వదినా మాకు వయసు అయిపోయింది నా బాధంతా సుగంధ గురించే అవును వదినా పాపం అందంగా రెడీ అయ్యి తిరిగే వయసులో ఈ గతి పట్టింది ఇక నేను వెళ్తున్నా వదినా ఇంట్లో చాలా పని ఉంది రేణుకా నెక్లెస్ ఉమా చీరా పైగా పంచాయతీ చేసే ఆడవాళ్ల మాటలు విని సుగంధ గుండెల్లో గుబులు పుట్టింది ఏడీ ఈయన ఇంకా రాలేదు ఈ మనిషి ఇంటికి రాని ఈరోజు అటో ఇటో తేల్చేస్తా చూస్తా నా కోసం ఎందుకు ఏమీ కొనడో ఒక పూట వంట చేయకుండా కడుపు మాడిస్తే నా కడుపు మంటేంటో తెలుస్తుంది సుగంధా హే ఎందుకు ఇలా కూర్చున్నావు అది సరే కాని అన్నం తిందాం పద నాకు చాలా ఆకలిగా ఉంది వంట చేయలేదు వంట చేయలేదా ఎందుకు నాకు కూడా రేణుకా లాంటి బంగారు నెక్లెస్ కావాలి హా సర్పంచ్ గారి భార్య ఉమాని చూసారా ఆమె చాలా మంచి మంచి చీరలు కడుతుంది నాకంత అదృష్టం లేదు చూడు సుగంధా నేను నిజాయితీగా సంపాదిస్తాను నాకు లంచం తీసుకోవడం అస్సలిష్టముండదు నువ్వు చెప్తున్న ఆడవాళ్లకి వారి భర్తలు గిఫ్ట్లు ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో నాకు బాగా తెలుసు నేనెప్పుడు ఆ దారి ఎంచుకోను గుర్తుపెట్టుకో ఇప్పుడు సుగంధ ఆశలు ఆశలయ్యాయి తనకు బంగారు హారం మంచి చీరలు లేవన్న బాధను మర్చిపోవడానికి సుగంధ అదే వీధిలో ఉన్న ఉమా ఇంటికి వెళుతుంది అరే సుగంధ ఏంటి ఈ టైంలో వచ్చావు రా లోపలికి రా ఆ ఉమా నువ్వు ఎంత అందంగా ఇంటిని అలంకరించావు ఈ ఫ్లవర్ వేస్ చాలా అందంగా ఉంది ఆ ముట్టుకోకు మా వారు ఇటలీ నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ చేసి మరీ తెప్పించారు అవునా చాలా బాగుంది అది సరే కాని ఈరోజు చాలా వేడిగా ఉంది నేను ఏసీ ఆన్ చేస్తా ఉండు పాపం నువ్వు ఎండలో వచ్చి ఉంటావు ఏదో మనసు కుదుట పరుచుకుందామని రేణుక ఇంటికి వెళ్లిన సుగంధకు మళ్ళీ ఏడుపే మిగిలింది ఇప్పుడు ఆమెకు కలలో కూడా ఏసీ నుంచి వచ్చిన చల్లని గాలి రేణుక ఇంటి అలంకారమే కనిపిస్తూ ఉంటుంది నిరంజన్ అలక్ నిరంజన్ యోగికి ఆహారం ఇవ్వండి మీ దుఃఖాల నుంచి విముక్తి పొందండి హరి 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 ఓం 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 దుఃఖాల నుంచి విముక్త ఇవన్నీ పనికిరాని మాటలు ఎందుకు విచారంగా ఉన్నావు తల్లి నీ సమస్య ఏమిటి ఏమీ లేదు నేను మీకు ఆహారం ఇస్తే నాకేం లాభం నువ్వు ఏది కోరుకుంటే అది దొరుకుతుంది తల్లి నా దగ్గర ఏమీ లేదు మంచి ఇల్లు ఆభరణాలు మంచి మంచి బట్టలు డబ్బు దేవుడా నేనేం చేయాలి ఓర్పుగా ఉండు తల్లి నేటితో నీ కష్టాలు అన్నీ తీరిపోతాయి నాకు ఇప్పుడే అన్నీ కావాలి హా సుగంధ నేను నీకు మూడు యాపిల్ ఇస్తాను వీటిని నువ్వు తిన్న తర్వాత ఏది అడిగినా అది నీకు తప్పకుండా లభిస్తుంది ఇది నిజమా ఋషి ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు అయితే ఒక్క విషయం గుర్తుంచుకో సుగంధ నువ్వు కోరిన ప్రతి కోరికకు బదులుగా కొంత మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది తెలివిగా ఆలోచించి యాపిల్ పండ్లు ఉపయోగించు తల్లి హరి ఓం అంటూ యాపిల్ బాబా అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు సుగంధ మూడు యాపిల్ పళ్ళు ఆమె ముందు ఉంచి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె తన మొదటి కోరికను కోరుకుంటుంది ఆపిల్ బాబా గారి మొదటి యాపిల్ పండు నా ఈ ఇంటిని రాజభవనంగా మార్చేయి అంటూ సుగంధ మొదటి యాపిల్ తినడం మొదలుపెట్టింది ఆపిల్ తినడం అయిపోయే కొద్దీ ఇంటి రూపురేఖలు కూడా మారిపోతూ ఉంటాయి ఆపిల్ పూర్తయిన తర్వాత తన పాత ఇల్లు రాజభవనంలా మారడం చూసిన సుగంధ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది హా బాబోయ్ ఇంత పెద్ద ఇల్లు ఈ ఇల్లు నాదేనా అప్పుడే ఎవరో తలుపు తడతారు అంటే మీరేనా హా అవును మీకు ఒక బ్యాడ్ న్యూస్ మీ భర్తకు యాక్సిడెంట్ అయింది ప్రస్తుతం అతను దోచుకో హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు ఏంటి సార్ సుగంధ మొదటి కోరిక వల్ల పెద్ద నష్టమే కలిగింది కాని ఆమె మెల్లిమెల్లిగా అన్ని మర్చిపోతుంది ఎందుకంటే తన దగ్గర రాజభవన్ ఉంది కదా అరే సుగంధ ఇల్లు ఒక్క క్షణంలో ఇంత అందంగా ఎలా మారిపోయింది ఎవరికి తెలుసు ఆమె భర్త దీన్ని పోరుపడలేక పెద్ద ఎత్తున లంచం తీసుకుని ఉంటాడు ఆ భర్త కోమాలో ఉన్నప్పటికీ సుగంధ రెండో కోరిక ఏం కోరుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది బాగా ఆలోచించి సుగంధ ఇలా అంటుంది ఆపిల్ గారి రెండో యాపిల్ పండు నాకు ఏడు వారాల నగలివ్వు ఇదివరకటిలా ఆపిల్ తినడం అయిపోయేలోపే సుగంధ ముందు ఏడు వారాల నగలు ప్రకటించాయి హా వామ్మో ఇన్ని నగలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను ఈ నగలన్నీ పెట్టుకుంటే అచ్చం ఆ సైడ్ సైడ్లో వచ్చే మోడల్లా ఉంటాను ఇప్పుడే నగలన్నీ పెట్టుకుని వీధిలో అందరికీ చూపిస్తా సుగంధ నగలు పెట్టుకుని అద్దంలో చూసుకోవడానికి వెళ్తుంది హా నా జుట్టుకు ఏమైంది రెండో కోరిక తీర్చుకోవడం కోసం సుగంధ తన జుట్టును పోగొట్టుకుంటుంది ఇక మరి బట్టతలపై నగలు ఎలా ఉంటాయో అది మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా అట్టు చూడు బట్టతల సుగంధ వస్తోంది అచ్చం జోకర్లా ఉంది బట్టతల ఉన్న సుగంధను చూసి అందరూ ఎగతాలు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు మెల్లిమెల్లిగా సుగంధకు అన్నీ అర్థమవుతున్నాయి భర్త లేకుండా ఈ రాజభవనం లాంటి ఇల్లు జుట్టు లేకుంటే ఇన్ని ఆభరణాల వల్ల ఉపయోగం లేదని అప్పుడు హఠాత్తుగా రక్షించు బాబా సుగంధ తన కథనంతా ఒక్కొక్కటిగా ఆపిల్ బాబాకి చెప్తుంది చూడు తల్లి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టు జరిగింది కాని నీ దగ్గర ఇంకో అవకాశముంది మూడవ యాపిల్ని తెలివిగా ఉపయోగించు ఇక నేను బయలుదేరుతున్నాను హరి హరి ఇప్పుడు సుగంధ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడో యాపిల్ను తీసుకుని తన చివరి కోరిక కోరుతూ ఇలా అంది ఆపిల్ బాబా గారి మూడో యాపిల్ పండు నా భర్తను ఇంకా నా జుట్టును తిరిగి ఇచ్చే దానికి బదులుగా ఈ రాజభవనాన్ని ఈ నగలన్నీ తీసేసుకో ఆపిల్ పండు తినడం అయిపోయేలోపే సుగంధ వెంట్రుకలు మునుపటిలా తిరిగివచ్చాయి తన ఇల్లు కూడా మళ్లీ అదే పాతదిలా మారిపోతుంది అప్పుడే సుధీర్ వచ్చి ఇంటికి చేరుకున్నాడు సుగంధా లే సుగంధ హా ఓరి దేవుడా ఎంతటి పీడకల వచ్చింది బాబోయ్ ఇప్పుడు నేను ఎవరి మాటల్లో తలదూర్చను నేను ఉన్నదానిలోనే సంతోషంగా ఉంటాను హమ్మయ్యా ఇది సుగంధకు వచ్చిన పీడకల మాత్రమే కాని ఈ కలపుణ్యమా అంటూ సుగంధకు బాగా బుద్ధివచ్చింది ఈ కథలోని నిధి ఏంటంటే ఇతరుల వస్తువులను చూసి అసూయపడ్డం తప్పుడు మార్గాల నుంచి డబ్బు సంపాదించాలి అనుకోవడం ఎవ్వరికైనా ప్రమాదకరం ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథలో మీకు నచ్చిన భాగం ఏమిటో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి బాయ్ బాయ్